హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తోటకూర ఫ్రై చేసి చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే తోటకూర ఫ్రై ఎలా చేస్తున్నానో, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తోటకూరని ఇలాగ 2 టైమ్స్ అనేది కడుగు చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని మనం కడాయి తీసుకుని అందులో వేసుకోండి. నేను ఆయిల్ అయితే ఫస్ట్ ఏమి యూజ్ చేయడం లేదు. ఆయిల్ ఏమి వేయకుండానే మనం తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటర్లో కడిగేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి సరిపడగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మనకి ఆకుకూరలో వాటర్ అనేది ఉంటుంది, అందుకనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. మనకి కావాలంటే తర్వాత యాడ్ చేసుకుందాం. మనం ఫస్ట్ అనేది కొంచెం 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కొంచెం కుక్ అయిన తర్వాత మనకి ఇలాగ చూసారుగా వాటర్ అనేది ఇలా వచ్చింది. ఇంకా కుక్ కావాలి, వాటర్ అంతా ఇగిరే వరకు కుక్ చేసుకోవాలి మనం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. కొంచెం కొబ్బరి తురుము తీసుకున్నాను, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మనకి ఇలాగ తోటకూర అనేది వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనం ఇలా కుక్ చేసేటప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేయండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాను కదా, ఇదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తోటకూరని మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా గరిటెతో కలుపుకోండి. మనకి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి తోటకూర అనేది పొడి పొడులాడుతూ బాగా వస్తుంది. మనం ఫస్ట్ కుక్ చేసేటప్పుడే వాటర్ లేకుండా బాగా కుక్ చేసుకోండి, అప్పుడే తోటకూర అనేది పొడి పొడులాడుతూ బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.